ఫ్రెండ్స్, ఇవాళ ఐబీఎస్ ఆర్ఆర్బీ పీఓ పేరుకు సంబంధించి బ్యాంకింగ్ స్టాటిక్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇవాళ డే 2 నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ చూసినట్లయితే, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్, కింది వాటిల్లో ఏ ఆర్గనైజేషన్తో ఇది టైప్ అయింది అని చూసినట్లయితే, ఇట్స్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్తో టైప్ అయింది. ఎప్పుడైతే ఏదైనా ఒక కంట్రీ అన్ఫార్సీన్ సిచ్యువేషన్ని ఆ ఫ్యాక్టర్స్లో ఉన్నట్లయితే, ప్రజెంట్ కరోనా టైంలో ఇన్వెస్ట్మెంట్ రాక ఇండియా చాలా ఇదిగా ఉంది కాబట్టి, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అంటే వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దీన్ని చూసి మిగతా వాటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అవుతుందన్నమాట. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్గా పనికొస్తుంది, అలాగే ఇది ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా కూడా వ్యవహరిస్తుంది. ఇది మెయిన్గా ఎవరికి ఇస్తుంది అని చూసినట్లయితే, డెవలపింగ్గా అండర్ డెవలప్డా అని చూసినట్లయితే, ఇది డెవలపింగ్ కంట్రీస్కి మాత్రమే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. నేషనల్ ఫినాన్షియల్ స్విచ్ ఈజ్ రన్ బై, నేషనల్ ఫినాన్షియల్ స్విచ్ ఈజ్ రన్ బై, ఈ దేని ద్వారా ఇది రన్ అవుతుంది అని చూసినట్లయితే, ఇట్స్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ద్వారా రన్ అవుతుంది. మెయిన్గా ఈ ఎన్పిసిఐ దేనికి తీసుకొచ్చారు, ఎన్ఎఫ్సి ఒక ఏటీఎంస్కి నెట్వర్క్ ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని డెవలప్ చేశారు. ఎవరు దీన్ని డెవలప్ చేశారు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ అయితే, ఐడిఆర్బిటీ దీన్ని డెవలప్ చేసింది. ఐడిఆర్బిటీ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. ఐడిఆర్బిటీ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. సో ఇది ఎక్కడ ఉంది అని చూసినట్లయితే, ఇట్స్ హైదరాబాద్లో ఉంది. సో ఎన్పిసిఐ ఎన్ఎఫ్సిని డెవలప్ చేసింది. ఇది ఎక్కడ ఉంది అంటే, ఎన్ఎఫ్సి వచ్చేసి ఐడిఆర్బిటీ డెవలప్ చేసింది, హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కెన్ ట్రేడ్ ఇన్ స్టాక్స్ ఆర్ డిబెంచర్స్ ఇన్ ద లిస్టెడ్ మార్కెట్. ఇండియాలో ఉండే సిటిజన్స్ స్టాక్స్ని ఆర్ డిబెంచర్స్ని స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఏ అకౌంట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ డీమ్యాట్ అకౌంట్, డీమెటీరియలైజ్డ్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పాసిబుల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆధార్ పేమెంట్ యాప్. ఆధార్ పేమెంట్ యాప్లో పాసిబుల్ బెనిఫిట్స్ ఏంటి, కింద ఆప్షన్స్ చూసినట్లయితే, నో రిక్వైర్మెంట్ ఆఫ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఫర్ పేమెంట్. క్రెడిట్ డెబిట్ కార్డ్ లేకుండా పేమెంట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. నెక్స్ట్, నో నీడ్ ఆఫ్ పిఓఎస్ మిషన్ టు స్వైప్ ద కార్డ్. స్వైప్ చేసానికి పిఓఎస్ మిషన్ కూడా అవసరం లేదా అని అంటే, అవును అవసరం లేదు. నెక్స్ట్, నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్ కనెక్షన్ టు ఎనీ రిజిస్టర్ ఆఫ్ యాప్. యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సిన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదా అంటే లేదు. సో ఈ మూడు లేకున్నా మనం ఆధార్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఎంత అమౌంట్కి చేయొచ్చు అంటే, పర్ డేకి మినిమం క్యాష్ అమౌంట్ వచ్చేసి 2000 చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్. ఎల్ఐసికి ట్యాగ్ లైన్ ఏంటి అంటే, యోగక్షేమం వ్యహామ్యహం. యోగక్షేమం వ్యహామ్యహం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. కింద వాటిల్లో నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఏది అని చూసినట్లయితే, ఇట్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫార్ సెటిల్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఈ కింద వాటిల్లో మెంబర్గా లేదు, అంటే వీటిలో ఐబిఆర్డీలో ఉంది, ఐఎఫ్సిలో ఉంది, ఐడిఏలో ఉంది. సో దీని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్మెంట్ సెటిల్మెంట్ బాడీ. ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అన్నమాట. ఓకేనా, ఇది మనకి ఇండియా వచ్చేసి ఇందులో మెంబర్గా లేదు, కానీ ఇలాగే మనం దాంట్లో ఏమని పిలుచుకుంటామంటే బిఐపిఏ. బిఐపిఏ అంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ మన దాంట్లో ఈ విధంగా పిలుస్తాం. ఐసీఐడి వెళ్తే మెంబర్గా లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఫౌండర్ రీసెంట్గా బ్యాంక్స్ అన్ని మెర్జెస్ అయ్యాయి కాబట్టి ఎవరు అని చూసుకున్నట్లయితే, ఇట్స్
లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ అప్పట్లో ప్రతి బ్యాంక్కి క్యాపిటల్స్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. సో సొంతంగా మనకంటూ ఒక బ్యాంక్ ఉండాలి అని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దీన్ని డెవలప్ చేశారు. దాన్నే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎవరు చేశారు అంటే లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏ స్టాండ్స్ ఫర్ ఇన్ కార్, విచ్ టర్మ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బేసిల్ త్రీ నార్మ్స్ ఆఫ్ బ్యాంకింగ్. ప్రజెంట్గా బేసిల్ త్రీ నార్మ్స్ అయితే ఫినిష్ అయిపోతున్నాయి, బేసిల్ ఫోర్ నార్మ్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో బేసిల్ త్రీలో సజెస్ట్ చేసిన కార్ సిఆర్కి ఏ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, ఇట్స్ క్యాపిటల్ అడక్వసీ రేషియో. క్యాపిటల్ అడక్వసీ రేషియో. సో దీనికి ఏం చేయాలా, టు మెయింటైన్ ద మినిమం క్యాపిటల్ అడక్వసీ రేషియో 9%. 9% మెయింటైన్ చేస్తూ ఉండాలా మనం. అలాగే మన ఇండియా ఏం చేసింది, అడిషనల్ క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ కోసం 2.5% ఎక్స్ట్రాగా కూడా ఫిక్స్ చేసుకుంది. దీన్నే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటారు. సో దీనికి వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ అకౌంట్ దెర్ ఈస్ ఏ ప్రొవిజన్ ఆఫ్ టర్మ్ డిపాజిట్ ఓన్లీ. ప్రొవిజన్ ఆఫ్ టర్మ్ డిపాజిట్ ఓన్లీ కింద వాటిలో టర్మ్ డిపాజిట్ ఓన్లీ అనేదంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. సో దీన్ని ఎవరు దీన్ని మెయిన్గా ఓపెన్ చేస్తారంటే ఎన్ఆర్ఐస్ ఓపెన్ చేస్తారు. ఎన్ఆర్ఐ వాళ్ళు దీన్ని ఓపెన్ చేస్తారు. ఎందుకు అంటే అకౌంట్లో ఒక పర్సన్ ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ సమ్ని ఒక పీరియడ్ ఆఫ్ అమౌంట్కి లెస్ చేయాలి. అంటే 1 ఇయర్ కంటే తక్కువ ఉండకూడదు, అలాగే మినిమం 5 ఇయర్స్ ఉండాల. ఈ అమౌంట్లో ఏమైతే పెడతారో దానికి సంబంధించిన అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ 5 ఇయర్స్ తర్వాత ఫారిన్ కరెన్సీ ద్వారా అతనికి ఇవ్వబడుతుంది. సో దిస్ ఈస్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ డు నాట్ రిప్రజెంట్స్ నిచీ బ్యాంకింగ్. కింద వాటిలో డు నాట్ రిప్రజెంట్స్ నిచీ బ్యాంకింగ్, నిచీ బ్యాంకింగ్ రిప్రజెంట్ చేయనటువంటిది ఏంటి అని చూసినట్లయితే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఎందుకు, ఇట్స్ నీడ్ ఏ స్పెసిఫిక్ డెమోగ్రఫిక్ పాపులేషన్స్. ఏమైతే ఒక డెమోగ్రఫిక్ పాపులేషన్స్ ఉంటాయో వాటికి మాత్రమే నిచీ బ్యాంక్స్ అనేది సర్వ్ చేయబడుతుంది. ఓకేనా, లైక్ పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. అలాగా నిచీ బ్యాంక్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ నిచీ బ్యాంక్లో 2 కేటగిరీస్, ఒకటి వచ్చేసి పేమెంట్ బ్యాంక్స్, ఇంకోటి వచ్చేసి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఏ ఫీచర్ ఆఫ్ అలాటింగ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ చూసుకున్నట్లయితే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నది కేవలం అధికారం కలిగినటువంటిది ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎంతమంది ఉన్నాయంటే యుఎస్, యూకే, చైనాకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయి, యూరోస్ వీటికైతే ఉన్నాయి. Where is the headquarters of Asian Development Bank which was established 1966? 1966 lo daniki chesindi enti ani chusinatlayite it's Madaling, Philippines. Madaling, Philippines Manila lo undi. Aa place lo chesi Madaluyong, idi Madaluyong lo Philippines lo aithe undi. Next question, Uruguay round negotiation resulted in the establishment of Uruguay round నెగోసియేషన్స్ వల్ల ఎస్టాబ్లిష్మెంట్ చేయబడినటువంటివి ఏంటి అని చూసినట్లయితే ఇట్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అనేది ఈ నెగోసియేషన్స్ వల్ల దీన్ని స్థాపించబడింది. టోటల్గా 8th రౌండ్లో మల్టీలేటరల్ ట్రేడ్ నెగోసియేషన్స్ చేసినప్పుడు అలాంటి సందర్భాల్లో జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, జిఏటీటీ, దీన్ని అప్పుడు దాంట్లో ఉండింది. ఇది ఎంతవరకు ఉండిందంటే 1986 నుంచి 1994 వరకు ఉంది. దాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా దీన్ని ఎంబ్రేస్ చేశారనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా దీన్ని క్రియేషన్ చేశారు. సో రెగ్యులర్ రౌండ్ వల్ల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది.
ప్రజెంట్ ఎందుకంటే అన్ని కంట్రీస్ కరోనా వల్ల స్టాక్ అవడం స్టాప్ అవడం వల్ల చైనా మీద వెరతడం వల్ల ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అనేది న్యూస్లో అయితే ఉంది. సో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ బిడ్డ చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ లాసా డిక్లరేషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్? ఫోర్త్ లాసా డిక్లరేషన్ వల్ల కింది వాటిలో ఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది అని చూసుకున్నట్లయితే, ఇట్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఎందుకు వచ్చిందంటే, బ్రిక్స్ అంతా ఎక్కడ ఫామ్ అయిందంటే బ్రెజిల్లో ఈ ఫోర్త్ లాసా అనేది ఒక ప్లేస్, ఆ ప్లేస్లో దీన్ని డిసైడ్ చేశారు. ఎప్పుడు డిసైడ్ చేశారంటే జూలై ఫిఫ్టీన్త్న 2014న దీన్ని పెట్టుకున్నారనమాట. అప్పుడే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. రీసెంట్గా దీంట్లో కేవీ కామత్ పీరియడ్ అయితే ముగిసిపోయింది, కొత్త సీఈఓ అయితే వచ్చారు. సో అందుకోసం అడిగితే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఆఫ్ బ్రిక్స్ ఇండియా, బ్రిక్స్ బ్యాంక్కి సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంత ఉంది అంటే చూసినట్లయితే ఇట్స్ 50 బిలియన్. ఫ్రెండ్స్ ఇది ఇవాళ క్వశ్చన్స్ డే 2. నెక్స్ట్ క్వశ్చన్స్కి మళ్ళీ థర్డ్ డేకి ఎంటర్ అవుతాను. అంటిల్